వెల్కమ్ బ్యాక్. టాయిలెట్లు లేకపోవడం కేవలం స్కూళ్ళకే పరిమితమైన సమస్య కాదు, ఇది దేశమంతటికీ సంబంధించిన సమస్య. ప్రపంచంలో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసే వారిలో 60% ఇండియాలోనే ఉన్నారంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఇక్కడ మూత్రం చేయరాదు అన్న నినాదాలు మన దేశంలోని గోడల మీద తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. అయినా మన వారికిదో దురలవాటు. ఇక స్కూళ్ల పిల్లలు మాత్రం టాయిలెట్లు లేకపోతే ఏం చేస్తారు? మనిషి ఆరోగ్యానికి అత్యంత అవసరమైన వాటిలో ముఖ్యమైనది మరుగుదొడ్డి. ప్రపంచ దేశాలు గుర్తించినంతగా మన దేశ ప్రజానీకం దీని అవసరాన్ని గుర్తించినట్లేదు. ప్రతి ఏటా డిసెంబర్ 19న అంతర్జాతీయ టాయిలెట్ల దినోత్సవం జరుపుకుంటున్నాయి అనేక దేశాలు. నిజంగా చెప్పాలంటే మరుగుదొడ్డి మానవాభివృద్ధి సూచిక. ప్రజాసేవ వ్యవస్థలు ఇది అవసరమే కాదు, ప్రతి మనిషికి హక్కు. అయితే మన దేశంలో సగానికి పైగా జనం దీని అవసరం లేకుండానే మనుగడ సాగించేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో మరుగుదొడ్డినెంతగా నిర్లక్ష్యం చేస్తున్నామంటే వివిధ సందర్భాల్లో కేంద్ర మంత్రి జయరాం రమేష్ చెప్పిన మాటలు పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో మరుగుదొడ్డి అవసరం లేకుండా మలమూత్ర విసర్జన చేస్తున్న 64% మంది మన దేశంలోనే ఉన్నారట. దేశానికి తలవంపులు తెచ్చే ఈ అంశాన్ని వరల్డ్ రికార్డ్ కింద లెక్కేస్తే అది మన సొంతమే అవుతుంది. దేశంలో పారిశుద్ధ్య పరిరక్షణ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం నిరుడు అక్టోబర్లో నిర్మల్ భారత్ యాత్ర చేపట్టింది. అందరూ తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలనేది 2000 కిలోమీటర్ల పొడవున సాగే యాత్ర ఉద్దేశం. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసే దురలవాటును 10 ఏళ్లలో దూరం చేయాలనేది టార్గెట్. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ ఈ ప్రచార కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్. रख ले मुन्नी, बीमार जो होने वाली है. बीमार नहीं होगी, खुले में शौच करेगी, उस पे मंडराएंगी मक्खियाँ, फिर वही मक्खियाँ तेरे बनाए खाने पर बैठ उसे दूषित करेंगी और मुन्नी को बीमार. ये तो बड़ी दूर की सोची आपने. तू भी सोच, घर में शौचालय बनवा और इस्तेमाल कर. टॉयलेट लंसन के अधिक प्रचार केंद्र मंत्री जयराम रमेश. గ్రామీణ అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య శాఖ కూడా జయరాం చేతులు ఉన్నప్పుడు ఆయన చేసిన కామెంట్లు టాయిలెట్ ఇష్యూని హైలైట్ చేశాయి. ఏ యాత్ర వో చీజ్ బనానే కే లియే హై జో మై సమజ్తా హూ మందిర్ సే భీ పవిత్ర హై ఔర్ వో హై శౌచాలయ. హమారే దేశ్ మే సబ్సే అఫ్సోస్ జనక్ బాత్ హై, సబ్సే గందే జగహ్ హమారే మందిర్ హై. जब आप मंदिर जाते हैं आपको नाक बंद कर जाना पड़ता है. ఈ మాటలపై రాజకీయ రగడతో ఆ శాఖను వేరే వారికి అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించడం కాదు, మరుగుదొడ్లు కట్టాలని జయరాం రమేష్ పిలుపునిస్తే ఇది హిందువుల మనోభావాలు కించపరచడమేనట్టు బీజేపీ విమర్శలు పెట్టింది. Can stress and very well illustrate the importance of the toilet in different language. Why compare toilet and temple? You need not hurt sentiments and you need not compare toilets with temple. It's an absurdity and it's a foolishness. నిజం నిష్ఠూరంగానే ఉంటుందని జయరాం రమేష్ ఆ తర్వాత తన వ్యాఖ్యలు సమర్థించుకున్నారు. మహిళలు మొబైల్ ఫోన్లు అడుగుతున్నారే గాని మరుగుదొడ్లు కావాలనో లేదంటూ చురకలంటించారు. ఈ మాట మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేయడమేనంటూ ప్రతినిధి పక్షాలు గగ్గోలు పెట్టాయి. జయరాం మాటలు కొంత కటుగా ఉన్నా గ్రామీణ భారతానికి
టాయిలెట్ అవసరం ఎంతగా ఉందో నిక్కచ్చిగా బయటపెట్టాయి. పారిశుద్ధ్యం శాఖ తనది కాకపోయినా అడపాదడపా ఆయన టాయిలెట్ల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. अगर किसी व्यक्ति ने शुष्क शौचालय का इस्तेमाल किया उसको गिरफ्तार किया जाएगा. शौचालय नहीं तो दुल्हन नहीं. టాయిలెట్ లేని కుటుంబాల అబ్బాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవద్దంటూ జైరా రమేష్ అమ్మాయిలకు ఆలోచనాత్మక సలహా ఇచ్చారు. పెళ్లి కొడుకుల జాతకాలు పరిశీలించడం కాదు, ముందు ఆ ఇంట్లో టాయిలెట్ ఉందో లేదో ఎంక్వైరీ చేయించడం బెటర్ అంటూ ఆయన రాజస్థానీ మహిళలకు ఇచ్చిన సలహాను చాలా మంది పాటించారు. ఈ ఇన్స్పిరేషన్తో ఒకరిద్దరు అమ్మాయిలు పెళ్లయ్యాక అత్తారింటి వారిని నిలదీసి ప్రశ్నించారు. మన దేశంలో టాయిలెట్ల కంటే సెల్ ఫోన్లు ఎక్కువగా ఉండటం ఆవేదన కలిగించే అంశమే. చాలా సందర్భాల్లో జైరా రమేష్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బహిరంగ మలమూత్ర విసర్జన చేసే వారిని దిప్పి పొడుస్తుంటారు. అగర్ కిసీ వ్యక్తి నే శుష్ శౌచాలయ కా ఇస్తేమాల్ కియా ఉస్కో గిరఫ్తార్ కియా జాయేగా ఉస్కో జైల్ భేజ్ దియా జాయేగా కడీ సే కడీ सजा दी जाएगी. इस ये सब नए कानून में है. రెండు వేల పదకొండు జనగణన నివేదిక ప్రకారం టాయిలెట్లు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్. ఇక్కడ 77% ఇళ్లలో మరుగుదొడ్లే ఉండవు. ఒడిశా బీహార్లది ఇదే దుస్థితి. దేశంలో 50% ఫ్యామిలీలకు వ్యక్తిగత టాయిలెట్లు లేవనేది నివేదిక సారాంశం. 86% జనాభా సొంత ఇళ్లలో నివసిస్తున్నా తమకంటూ ఓ టాయిలెట్ కట్టుకోవడం లేదంటే ఎంతటి అవగాహన రాయితీమో తెలుస్తోంది. బహిరంగ మలమూత్ర విసర్జన అనారోగ్యానికి ప్రధాన కారణమని తెలిసినా ఇంత నిర్లక్ష్యం. నలభై 47% ఇళ్లలో కలర్ టీవీలున్నాయి. 63% కుటుంబాలకు టెలిఫోన్లున్నాయి. 53% మంది సెల్ ఫోన్ లేదే నిమిషమైన గడవని విధంగా అలవాటు పడిపోయారు. 60% ఆఫ్ ఆల్ ఓపెన్ డిఫెకేషన్స్ ఆర్ ఇన్ ఇండియా, ఇన్ అ కంట్రీ విచ్ హ్యాస్ 700 మిలియన్ మొబైల్ ఫోన్స్. సో యు నో దేర్ ఇస్ ది డిమాండ్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టాయిలెట్ విషయానికి వచ్చేసరికి ఇంకా ఆది మానవ జాతి వ్యవహారమే. దేశంలో పారిశుద్ధ్యం సమస్యను పరిష్కరించకుండా అగ్నిక్షిపణి ప్రయోగించినా ఫలితమేంటంటూ ఓ సందర్భంలో డిఆర్డీఓ అధికారులని డిఫెన్స్ లో పడేశారు జైరా రమేష్. నిజంగానే ఎంత సాంకేతిక ప్రగతి సాధించినా పరిష్కరించలేని సామాజిక సమస్యగా మిగిలిపోతుంది టాయిలెట్ల అంశం. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం కోసం భారీగానే నిధులు వెచ్చిస్తోంది. 12వ పంచవర్ష ప్రణాళికలో ఏకంగా 3,600 కోట్లు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకునేందుకు బీపీఎల్ కుటుంబాలకు 15,000 అందిస్తోంది. ప్రభుత్వ లక్ష్యం ఒకటే, కనీసం 10 ఏళ్ల తర్వాతైనా దేశంలో ఏ ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండాలి. ప్రజలంతా నడుం కడితేనే ఏ లక్ష్యమైనా సాధ్యమయ్యేది. సర్కారీ స్కూళ్లలో చదువుతున్న అమ్మాయిలు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అదే స్కూళ్లలో సదుపాయాలకు ఎవరైనా మార్కులేస్తే సగం కూడా పడవు. ఖచ్చితంగా ఇది అధికారుల వైఫల్యమే. పిల్లలు, మీ స్కూల్లో కనుక ఇలాంటి సమస్య ఉంటే idemand@iNewsOnline.net కి మెయిల్ చేయండి. ఈ సమస్య ఏ కొంతమంది పిల్లలతో కాదు, రాష్ట్రంలోని ఆడపిల్లలందరిది. అందరూ కలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. రేపు మరో జిల్లా చిన్నారుల ఐ డిమాండ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.